విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం ముంచంగిపట్టు మండల దారెల పంచాయతీ పరిధిలో గల పలు మారుమూల గిరిజన గ్రామాల్లో నేడు దారెల పంచాయతీ సర్పంచ్ పాంగి పాండురంగ స్వామి పర్యటించారు. ఈ పర్యటనలో ముందుగా ఆయా గ్రామంలో గల గిరిజనులతో మమేకమై సమావేశ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గిరిజనులతో ముఖాముఖి మాట్లాడి మీరేమైనా సమస్యలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అని గిరిజనులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ పాండురంగ స్వామి మాట్లాడుతూ నా వరకు పరిష్కారం అయ్యే సమస్యలను దృష్టి సారించి పరిష్కారం చేస్తానని తెలియజేశారు. ఇప్పుడు మీకు అరకుర సమస్యలు ఉన్నా పూర్తి స్థాయిలో నిధులు మంజూరు కాకపోవడం వలన ఈ సమస్యలు వాటిల్లుతున్నాయని, నిధులు విడుదల చేస్తే ఈ సమస్యలు తప్పకుండా మీకు తొలగిపోతాయని ఆయన గిరిజనులకు భరోసా ఇచ్చారు. పంచాయతీ పరిధిలో తలింబానే గిరిజన గ్రామంలో పూర్తి స్థాయి మంచినీటి సౌకర్యం లేక గిరిజనులు అనేక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే విషయం తెలుసుకుని తక్షణమే ఆ గ్రామానికి చేరుకున్నారు. ఆ గ్రామంలో గల గిరిజన మహిళలు మంచినీటి తెచ్చుకుంటున్న ప్రదేశానికి స్థానిక గిరిజనులతో వెళ్లి దగ్గరుండి చూసి చలించిపోయారు. దౌర్భాగ్యమైన విషయం ఏమిటంటే గ్రామం నుండి నీరు తెచ్చుకునేందుకు సుమారు కిలోమీటర్ దూరం కాలినడకన వెళ్లి మంచినీటి తెచ్చుకోవాలి. అంత కష్టపడి నీళ్లు తెచ్చుకుంటున్నవి కలుషితమైన నీళ్లు అని, ఈ నీళ్లు తాగడం వలన గిరిజనులు పలు వ్యాధుల బారిన పడే అవకాశం అధిక శాతంలో ఉందని, దీనివల్ల గిరిజనులు ప్రాణాలు కోల్పోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని సర్పంచ్ పాండురంగ స్వామి భావోద్వేగంతో తెలిపారు. మారుమూల ముంచంపుట్టు మండలం దారెల పంచాయతీ తలింబ గ్రామంలో మనం ఉన్నాం. వాస్తవానికి ఇదంతా కూడా కిందన గడ్డ పోరంబకు భూములు ఉన్నాయి. వర్షం వచ్చినప్పుడు ఇదంతా కూడా గడ్డ నిండిపోద్ది. అయితే గ్రామంలో మంచినీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. మంచినీటి సమస్య లేకపోవడం వల్ల ఈరోజు ఈ గడ్డ ఒడ్డున వచ్చి ఈ కలుపు నీరు మనం చూస్తున్నాం. ఈ నాచు నీరు తలింబ వాసులు ఈరోజు తాగుతున్న పరిస్థితి. మరి ఇలాంటి నాచు నీరు తాగటం వల్ల ప్రజలు ఎందుకు అనారోగ్యానికి గురి అవ్వరు? ఇది ప్రభుత్వం గ్రహించాలి. స్థానిక సర్పంచ్ ఎలక్షన్ అయింది, ఎంపీటీ సెలక్షన్ అయింది, లేదు జడ్పీటీ సెలక్షన్ అయింది, మరి ఎవరికి కూడా రూపాయి నిధులు ప్రభుత్వం విడుదల చేయట్లేదు. కేంద్ర ప్రభుత్వం ఒక పక్క నిధులు ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఖజానాలో పంచాయతీ నిధులు అంతా కూడా జమ అవుతున్నప్పుడు మరి పంచాయతీ ఏ రకంగా అభివృద్ధి చెందుతుంది? మరి మంచినీటి సమస్య ఏ రకంగా పంచాయతీ సర్పంచులు పరిష్కారం చేస్తారో అది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. పంచాయతీకి నిధులు లేకపోవటం వల్ల ఈరోజు ఇదే పంచాయతీలో ఇప్పటికి 7-8 లక్షలు ఖర్చు పెట్టి అనేక గ్రామాల్లో మంచినీటి సమస్య పరిష్కారం చేయడం కానీ రిపేర్లు చేయడం కానీ అప్పు చేసి అనేక సమస్యలు పరిష్కారం చేశాం. ఇంకా ఒక సర్పంచ్గా నేను అప్పు చేసే పరిస్థితుల్లో లేను. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఏదైతే తలింబ గ్రామంలో నీరు లేక ఇంత ఇబ్బంది పడుతున్నారో వెంటనే స్పందించి అటు మండల పరిషత్ నిధులైనా వెంటనే కేటాయించాలి, లేదు ఐటీడీఏ పిఓ గారైనా స్పందించి ఈ గ్రామ ప్రజలకి మరి భవిష్యత్తులో అనారోగ్యానికి గురి కాకుండా ఉండాలి, గిరిజన ప్రజలు బాగుండాలి అని ఈ ప్రభుత్వం తప్పిస్తే వెంటనే అధికారులకు పంపించి ఎస్టిమేషన్ వేసి వీళ్ళ ఈ గ్రామ ప్రజలకి మంచినీటి సౌకర్యం కల్పన కృషి చేయాలి. లేదనుకుంటే మరి ఇదే ప్రజలతో ఇదే గ్రామానికి నుండి ఖచ్చితంగా మండల ఆఫీస్కి వెళ్లే పరిస్థితి వస్తుంది. లేదనుకుంటే ఐటీడీఏ ఆఫీస్కి వెళ్లి ఐటీడీఏ ముట్టడి కార్యక్రమం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. అందుకే వెంటనే ప్రభుత్వం గాని అధికారులు గాని స్పందించి ఈ గ్రామంలో మంచినీటి